అంతే అయితే ఆలస్యం కావచ్చేమో కానీ ఆఖరికి న్యాయమే గెలుస్తుంది ఎప్పటికీ న్యాయమే గెలుస్తుంది కాకుంటే మన దేశంలో ఆ న్యాయం కావాలంటే ఏడాది పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు ఐదేళ్ళు కావచ్చు పది ఇరవై ఏళ్ళు అయినా పట్టచ్చు కానీ న్యాయం జరుగుడైతే గ్యారంటీ న్యాయం జరిగేదాకా మనమే జరం తోపికతో ఉండాలి ఏ న్యాయం 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 ఎన్ని మాత్రం చెప్తావు ఇప్పుడు ఎవరికి న్యాయం జరిగిందో అది చెప్పు ముందుగా అలా అని తిట్టుకుంటున్నారు కదా నాకు అర్థమైంది సరే తీగేస్తున్నాం సినిమాలో జరగని చిత్రాలన్నీ జరుగుతుంటాయిల బయట పావుల ఉత్త పావుల కోసం సర్కార్ కొలువు ఓ ఒక కండక్టర్ అన్న ఇది ఇప్పట్లో కాదు ఓ ఇరవై మూడేళ్ళ కిందట బస్ ఎక్కిన మనిషికి బారాన టికెట్ కొట్టేది ఉంటే ఆటాన తీసుకొని టికెట్ ఇవ్వలేదట గాషారం మంచిగా లేక చార్మినార్ కాడు కోంగనే షేకింగ్ మాస్టర్లు పట్టుకున్నారు హీగేముంది ఆర్టీసీకి డెబ్బై ఐదు పైసల నష్టం చేసిండని కొలువులకెళ్లి తీసేసిండ్రు ఆఫీసర్లు గీంత దానికి నా పొట్ట మీద కొడతారా అని కోర్టుల కేసేసిండు కండక్టర్ అన్న వాళ్ళు తిరిగా వీళ్ళు తిరిగా ఎవలెంత ఖర్చు పెట్టిరో తెలియదు కానీ ఆఖరికి నిన్నో తీర్పచ్చింది కండక్టర్ అన్ననే గెలిచిండు అన్న కొలువు అన్న కియాలని ఆర్డర్ వేసింది కోర్టు ఉత్తగనే కాదు ఇరవై మూడేళ్ల సంది కొలువులుంటే వచ్చే జీతం ప్రమోషన్లు గిమోషన్లు మొత్తం కట్టియాల్సిందే ఇప్పుడు అనుకుంటుండొచ్చు ఆఫీసర్లు ఊకేనన్నా పావుల కాడ పంచాయతీ పెట్టుకుంటాం కదా అని చారానా మసాలా కోసం బారాన కోడింగ్ కోసినట్టయింది